శ్వేతకన్ను పీతకన్నే కాదు ఇలాంటివి ఇంకెన్ని పదాలున్నా కూడా అవన్నీ బాలీవుడ్కే యాప్ట్ అవుతాయంటున్నారు కొంతమంది ఫిలిం క్రిటిక్స్. అనడమే కాదు, అందుకు కారణంగా బాలీవుడ్ స్టార్లను మేకర్స్ను నిక్కచ్చిగా చూపిస్తున్నారు. సౌత్ సినిమాలు ఇండియా వైడ్ బజ్ క్రియేట్ చేస్తే ఏమాత్రమూ తట్టుకోలేని బాలీవుడ్ సెలబ్రిటీలు ట్రిపుల్ఆర్ విషయంలోనూ అదే పని చేస్తున్నారని అంటున్నారు స్టార్ క్రిటిక్స్. ఒక పక్క ట్రిపుల్ఆర్ వరల్డ్ వైడ్ గా 1000 crores దాటుతుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ట్రిపుల్ఆర్ టీమ్ కు సోషల్ మీడియా వేదికగా విష్ చేసిన పాపాన పోలేదని వారు అంటున్నారు. నెట్టింట విషస్ పక్కన పెడితే ఏదో ఊపులో చేసుకున్న ట్రిపుల్ఆర్ సక్సెస్ పార్టీకి కూడా బాలీవుడ్ టాప్ స్టార్లు ఎవరూ రాలేదని ఇదే క్రిటిక్స్ అంటున్నారు. అమీర్ వచ్చినా తన రిలీజ్ కాబోయే సినిమా సౌత్లో బొక్కబోర్లా పడకూడదనే తాపత్రయాన్నే అందరికీ చూపించి వెళ్లాడని అంటున్నారు. ఇక అమీర్ కాకుండా మరే స్టార్లు కూడా చెర్రీ, తారక్, జక్కన్నలను కలిసేందుకు కూడా ఇష్టపడటం లేదనే టాక్ ఉందంటున్నారు. ఇలా ఇప్పటికీ బాలీవుడ్ స్టార్లు బిహేవియర్ చేయటం ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు ఈ క్రిటిక్స్.